एम न्यूज़ की स्वागत अंबेडकर कोनसीम जिला मुम्मिडवर निजकवर्ग गाड़ीलंक ग्राम मट्टी बोम्मलकु प्रसिद्धि विनायक चवती विजयदशमी वंटि पंडुगल समयाल्लो इक्कड़ देवुनि प्रतिरूपालु इंटिंट तयार चेस्तारु ఇక్కడ తయారైన ప్రతిమలు పొరుగు రాష్ట్రాల నుండి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల కాలంలో మరణించిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని గాడిలంక గ్రామానికి చెందిన ప్రముఖ శిల్పి పెద్దిరెడ్డి మాధవరావు తయారు చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ నట శేఖరుడుగా విభిన్న పాత్రల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ రూపాన్ని తన కళా నైపుణ్యంతో తయారు చేసిన మాధవరావుకు కృష్ణ మహేష్ బాబు అభిమానులు అభినందనలు తెలియజేశారు. తాను తయారు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆదివారం హైదరాబాద్ లో జరగనున్న కృష్ణ సంస్మరణ సభలో మహేష్ బాబుకు అందజేయనున్నట్లు మాధవరావు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం అంటే ఎవరు తెలియని వారు ఎవరు ఉండరు. ఈ గ్రామంలో దేవతామూర్తులు విగ్రహాలు తయారు చేస్తారు. దసరా వినాయక చవితి విగ్రహాలు తయారు చేయటం మన రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకి తరలించుకు వెళ్తారు. ఈ గ్రామంలో సుమారు 100 సంవత్సరాలుగా 20 కుటుంబాలు ఈ విగ్రహాల తయారీలోనే జీవిస్తూ ఉంటారు. ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం తయారు చేస్తున్నారు. ఇక్కడ శిల్పి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సరే సార్ చెప్పండి. మాది కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం. నా పేరు పివికే మాధవరావు. నేను ఈ శిల్పకళను నమ్మి ఇంచుమించు రామారావు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దీనికి ఫౌండేషన్ మా తాతగారు పెద్దిరెడ్డి వెంకన్న గారు, పెద్దిరెడ్డి అచ్యుతరామయ్య గారు, థర్డ్ జనరేషన్లో పివికే మాధవరు అంటే నేను. ఈ విగ్రహాలు తయారు చేయడంలో 40 సంవత్సరాలు ప్రావీణ్యత ఉంది. మరి ఈ విగ్రహాలు సీజనల్గా వినాయకుడి చవితికి వినాయకుడి విగ్రహాలు, విజయదశమికి దశమికి సంబంధించినటువంటి విగ్రహాలు, అమ్మవారి విగ్రహాలు అన్నీ కూడా చేస్తాం. దేవతా విగ్రహాలు, తర్వాత మనుషుల విగ్రహాలు అన్నీ కూడా చేస్తాం. ఇప్పుడు ప్రముఖ కృష్ణగారి విగ్రహం తయారు చేస్తున్నాం. ఈ విగ్రహం హైదరాబాదు పంపించడానికి, మహేష్ బాబుకి గిఫ్ట్గా ఇవ్వడానికి పంపిస్తున్నాం. ఒక విగ్రహం వచ్చి 3 రోజుల నుంచి 4 రోజులు, అలాగ వారం రోజులు 10 రోజులు విగ్రహం సైజుని బట్టి తయారవుతుంది. విగ్రహాలు కూడా సిమెంటు, ఫైబరు, కాంస్య విగ్రహాలు తయారు చేస్తాం. 2 అంగుళాలు విగ్రహం దగ్గర నుంచి ఇప్పటి వరకు 15-16 అడుగులు విగ్రహం వరకు చేయడం జరిగింది. ఎన్నిటికి మోల్డ్ సహాయంగా, వర్కర్స్ సహాయంగా, మెయిన్ వర్కర్గా నేను చేస్తూ ఉంటాను. ఈ విగ్రహాలు నలుమూల అన్ని చోట్లకి, అంటే మన భారతదేశంలో కాకుండా ఇతర దేశాలకు కూడా పంపించాం. అండమాన్ పంపించాం, సౌత్ ఆఫ్రికాకి కూడా పంపించాం. మన జిల్లాలో అయితే మొత్తం నలుమూల అన్ని కోడల్లో కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇంచుమించుగా వైజాగ్, విశాఖపట్నం, మరి విజయవాడ, హైదరాబాద్, మొత్తం అన్ని తదితర ప్రాంతాలు కూడా ఇక్కడ నుంచి విగ్రహాలు విరివిగా వెళ్తూ ఉంటాయి. అందరూ కూడా ఆర్డర్ ఇస్తారు, ఆర్డర్ల మీద మేము చేస్తాం. దీనికి సపోర్ట్గా మా అబ్బాయి రవీంద్ర రా మెటీరియల్ తేడం నాకు సహకరించి కూడా నాకు సహకరించి చేస్తూ ఉంటాడు. అందువలన ఈ విగ్రహాలు కూడా మంచిగా తయారు చేసి అందరు అభిమానులతో మంచిగా తయారు చేసి నల్ల దిక్కులు కూడా పంపించాలని, మీ అందరి యొక్క సహకారం కావాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మీ తరమే కాకుండా మీ కుటుంబాలు 3 తరాల నుంచి చేస్తున్నారు, ఇప్పటి నుంచి చేస్తున్నారు, మీ ఎవరు? మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.